భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చికెన్ షాప్ల యూనియన్ మాఫియల తయారైంది అధిక ధరలకు చికెన్ విక్రయిస్తూ వినియోగదారుడు జేబుకు చిల్లు పెడుతున్నారు మార్కెట్ ధర రెండు వందల ఇరవై రూపాయలుండగా అశ్వారావుపేటలో మాత్రం ఈ మాఫియా రెండు వందల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు ఇష్టానుసారంగా అమ్ముతున్నారు అయితే ఓ దుకాణదారుడు మాత్రం రెండు వందల రూపాయలకే కేజీ చికెన్ విక్రయిస్తుండటంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు ఆ వ్యక్తిపై దాడి చేశారు అడ్డొచ్చిన వర్కర్ను సైతం చితకబాదారు దాడిలో గాయాల పాలైన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు